టీఆర్టీ 2017 నోటిఫికేషన్ లో 8792 ఉపాధ్యాయులు సాంకేతిక కారణాల వల్ల నియమకంలో జాప్యం జరిగినందువల్ల 2018 ఏప్రిల్ తర్వాత నియమకమైన ఉపాధ్యాయులు 30% పిట్మెంట్ పొందలేకపోతున్నారని తొలి పిఆర్సీ పలాలు వారు అందుకోలేకపోతున్నారని టీఆర్టీ రాష్ట్ర హిందీ అధ్యక్షుడు ఎండి జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదారమైన మీడియాతో మాట్లాడుతూ 2018 కట్ ఆఫ్ సంవత్సరం ప్రకటించినప్పుడు 2018 నుండి మానిటర్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మాస్టర్ స్కేల్స్ ను సవరించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఒక ఉద్యోగి తమ సర్వీస్ లో సుమారు 20 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 30% పిట్మెంట్ ఆధారంగానే మాస్టర్ స్కేల్ సవరించి రూపొందించాలని డిమాండ్ చేశారు. 2018 పిఆర్సి నివేదిక ఒక శరాఘాతంలాగా మారింది. 2018 ఏప్రిల్ 1 తర్వాత నియామకమైన వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, ఇందులో ముఖ్యంగా దాదాపు టీఆర్టీలో నియామకమైన వారు ఆలస్యంగా నియామకమైనందువల్ల 2018 తర్వాత నియామకమై దాదాపు 8792 ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. ఈ పిఆర్సీ ఫిట్మెంట్ 30% వర్తించడం లేదు. అలాగే ఎఫ్బిఓలో పనిచేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు కూడా, గ్రూప్ 2 ఉద్యోగులు కూడా, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్లో నూతనంగా ఎంపికైన ఉద్యోగులు కూడా ఈ పిఆర్సీ పొందలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2018 పిఆర్సీ నివేదిక ప్రకారం 7.5% ప్రకారంగా ఫిట్మెంట్ అది మాస్టర్ స్కేల్ రూపొందించడం జరిగింది. ఇది దాదాపు 4 ఇంక్రిమెంట్లు వెనక్కు తగ్గిందని చెప్పి భావిస్తున్నాను. దీనికోసం ఎంతోమంది పిఆర్టీ కానీ తర్వాత పెద్ద పెద్ద సంఘాలతో కానీ ఈ మొరను చెప్పినా కానీ ఈ జీవోలో చూసినట్లయితే ప్రభుత్వం మొండి చేయి చూపించినట్టు కనిపిస్తున్నది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దాదాపు 50,000 మంది ఉద్యోగులు నష్టపోతున్నారు 2018 తర్వాత నియామకమైన వారు. కాబట్టి ఈ ప్రభుత్వం తరపు నుంచి మళ్ళీ ఒకసారి దీని మీద ఈ యొక్క పిఆర్సీ నివేదికను సవరించి మమ్మల్ని మళ్ళీ 30% ఫిట్మెంట్గా ప్రకటించాలని కోరుతున్నాము. మేము టీఆర్టీ రాష్ట్ర హిందీ సంఘం అధ్యక్షుడిగా నేను ఈ యొక్క ప్రభుత్వానికి వినతి చేయడం జరుగుతుంది. అలాగే మిగతా సంఘాలందరికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ రఘువత్తం రెడ్డి కానీ, తర్వాత కాటేపల్లి జనార్దన్ రెడ్డి సార్ కానీ, అలాగే పిఆర్టీ సంఘం శ్రీవారెడ్డి సార్ కానీ వీరందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా మాకు సహాయం చేయాలని కోరుతూ 50,000 మందికి ఈ పిఆర్సీ ఫిట్మెంట్ వర్తింపజేయాలని మరొకసారి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను.